జగన్కి ఓ సామాన్యుడి లేఖ విద్య వైద్యం మీద నువ్వు చాలా మాట్లాడావు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకసారి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మన చదువుకున్న విద్యార్థుల శక్తి సామర్థ్యాల మీద వెలుబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకో నీ తండ్రి దేవుడు అనిపించుకోవడానికి కారణమైన పాలసీలలో ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి దాని మీద నాలాంటి సామాన్యుల అభిప్రాయాలను చెబుతున్నారు జాగ్రత్తగా చేతులు కట్టుకొని విను నీ తండ్రి సదాశయంతో మొదలుపెట్టాడు దానిని ఎవరో కాదనలేరు ఆర్థిక స్తోమత లేక చదువుకోలేకపోవడం అనేది ఆ వ్యక్తి కంటే కూడా దేశానికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది కానీ దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి దానికి ఉదాహరణ నేనే నా తండ్రి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్గా చేశారు అటువంటి ఆయన నన్ను ఇంజనీరింగ్ చదివించకుండా డిప్లొమా చదివించడానికి ఒకటే కారణం నాకు ఇంజనీరింగ్ చదివేటంతటి బుర్ర లేదని ఇక్కడ నన్ను డిప్లొమా చదివించడానికి కారణం ఆర్థిక సామాజిక స్థితిగతులు కారణం కాదు పూర్తిగా నా తత్వం నాకున్న కష్టపడే తత్వం జ్ఞానం ఇదే ప్రతి మనిషికి వర్తిస్తుంది నువ్వు కూడా ముఖ్యమంత్రి కొడుకువైనా నీకు ఆ పదవి ఊరికే రాలేదు చాలా కష్టపడ్డావు నువ్వే కాదు నీ కుటుంబం కూడా అవమానాల పాలైనారు రాష్ట్రం అంతా కాలినడికిన తిరిగావు అంత కష్టపడితే గాని నువ్వు ఈ స్థాయికి రాలేదు అదే కష్టం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పడాలి ఏదీ ఉచితంగా రాకూడదు నువ్వు నీ కంపెనీలో ఎవరికీ కూర్చోబెట్టి జీతాలు ఇవ్వవు కదా నీ రూపాయికి ఎలా వంద పైసలో ప్రజలమైన మేము కట్టే రూపాయికి కూడా వంద పైసలే నీ డబ్బుని నువ్వు ఎలా వాడుకుంటున్నావో ప్రజల డబ్బుని కూడా అలాగే వాడు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి కొంత విచక్షణ ఉపయోగించు ఎవరైతే కనీసం యాభై శాతం మార్కులు తెచ్చుకుంటారో వారికి మాత్రమే దానిని వర్తింప కావాలంటే హాస్టల్ వసతి ఉచితంగా కల్పించు ఎందుకంటే పల్లెల నుండి వచ్చే బీద పిల్లలకు బయట రూమ్ తీసుకుని ఉండడం కూడా ఆర్థికంగా భారమే వాళ్లకు కాలేజీ సముదాయంలోనే హాస్టల్ వసతి కలిగించి యాభై శాతం మార్కులు ఖచ్చితంగా రావాలనే రూల్ పెట్టు అవి రాని వారికి ఆ తర్వాత సంవత్సరం ఫీజు ప్రభుత్వం కట్టకూడదు అలాగే నీ కంపెనీలో అందరూ ఇంజనీర్సే ఉండరు ఒక ఇంజనీర్ దగ్గర నలుగురు సూపర్వైజర్లు ఒక్కో సూపర్వైజర్ దగ్గర నలుగురు ట్రేడ్స్ మ్యాన్ ఒక్కో ట్రేడ్స్ మ్యాన్ దగ్గర ఒక్కో హెల్పర్ ఉంటారు అంటే ఒక ఇంజనీర్కు నలుగురు డిప్లొమా వాళ్ళు ఒక్కో డిప్లొమా అతని దగ్గర నలుగురు ఐటీఐ వాళ్ళు ఒక్కో ఐటీఐ అతని దగ్గర ఒక్కో వర్కర్ ఉంటాడు కానీ మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్కూల్స్ కంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి నాణ్యమైన విద్యను అందించే కాలేజీలు చేతి వేళ మీద లెక్క పెట్టవచ్చు ముందు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో ముప్పాతికి వంతు మూసేయించు అసలు అన్ని కాలేజీలలో పనిచేయడానికి సరిపడా అధ్యాపకులు మన దగ్గర లేరు కావాలంటే ఇప్పుడు నువ్వు మంత్రి పదవి ఇవ్వబోతున్న అవంతి శ్రీనివాస్ కాలేజీలకే వెళ్ళి చూడు ఒక ఇంజనీరింగ్ కాలేజీకి నాలుగు పాలిటెక్నిక్స్ చొప్పున పదహారు ఐటీఏల చొప్పున నెలకొల్పించు ఫీజు ప్రభుత్వం కట్టాలంటే ఖచ్చితంగా యాభై శాతం మార్కులు డెబ్భై శాతం హాజరు ఉండాలనే నిబంధన తీసుకునే మిరికల్ లాంటి కుర్రవాళ్ళు తయారవుతారు నువ్వు పేపర్లలో చదివే ఉంటావు ఇంజనీరింగ్ చదివి ఏను ఉద్యోగం చేస్తున్నాడు అని అతని మేధోస్తాయి అదే అటువంటి వాడికి ఉచితంగా ఇంజనీరింగ్ పట్టా ఇవ్వడం వలన అతనికి ఎటువంటి ఉపయోగం ఉండకపోవడమే కాకుండా అతని జీవితాన్ని కూడా నాశనం చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే అతనిని పెళ్లి చేసుకున్న మనిషి ఇంజనీరింగ్ చదివి నువ్వు చేసే ఉద్యోగం ఇదా అని నిత్యం దెప్పు పొడుస్తూనే ఉంటుంది కాబట్టి విద్య మీద సరైన నిర్ణయం తీసుకో ఇన్ని ఉచితాలు ఇస్తూ మనం దేశం బాగుపడాలని కోరుకోవడం మూర్ఖత్వం కూర్చోబెట్టే మేపుతో వాడిలో నైపుణ్యం వాడి ద్వారా అభివృద్ధి కోరుకోవడం అనేది కళల్లో మాత్రమే కనాలి ఈ విషయంలో నేను నీకు ఏమీ సలహా ఇవ్వలేను ఇచ్చినా నువ్వే కాదు ఎక్కడో మా మోదీ లాంటి వాళ్ళు తప్ప ఎవరూ చేయలేరులే అది వృధా ప్రయాస ఇట్లు ఓ సామాన్యుడు